సిద్దిపేట పేరు లేకుండా అవార్డే లేదు. అది పదవ తరగతి పరీక్ష ఫలితాలైనైనా, చెట్ల పెంపకంలోనైనా, మరుగుదొడ్ల నిర్మాణంలోనైనా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులోనైనా, అది ఏ అవార్డైనా ఏ సందర్భమైనా సిద్దిపేట పేరు లేకుండా రాష్ట స్థాయిలో జాతీయ స్థాయిలో గత 10 ఏళ్లుగా అవార్డులే లేవు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు హరీష్ రావు సిద్దిపేటకి ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా ఏం చేయలేదో చెప్పు నువ్వు, ఏం చేయలేదో చెప్పు ఫస్ట్ నాకు. సిద్దిపేటను జిల్లా చేసింది కేసీఆర్, సిద్దిపేటకు రైలు తెచ్చింది బీఆర్ఎస్, సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్, సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ తెచ్చింది బీఆర్ఎస్, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, పీజీ కాలేజ్, ఎన్నో విద్యాలయాలను తెచ్చింది బీఆర్ఎస్, సిద్దిపేటకు ఐటీ హబ్ తెచ్చింది బీఆర్ఎస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దుగాడు దాకా చెప్పొచ్చు. అరే సిద్దిపేట రైతు బజార్ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎన్ని ఊర్లలో వచ్చి చూసిపోయినరు, ఇది ఎంత బాగుంది, ఇట్లాంటి మా ఊర్లలో కట్టుకుంటామని ఎన్ని పట్టణాల నుంచి, ఎన్ని జిల్లాల నుంచి ఎంతమంది వచ్చి చూసిపోయినరు, ఇది లోకానికి తెలియదా? ఇక సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా? అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా.